డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్న కలిసిన బీజేపీ బృందం విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర భాజపా బృందం వినతి పత్రాన్ని అందజేసా స్థానికంగా ఉన్నటువంటి సిఐ కృష్ణయ్య ఇతర పోలీసుల సహకారంతో విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి కిడ్నాప్ చేసి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అనంతరం పోలీసులు వెళ్లి అతన్ని రక్షించడం జరిగింది ఒక వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది మరణాయుధాలు సీజ్ చేయడం జరిగింది అయితే ఆశ్చర్యకరంగా అతని మీద కిడ్నాప్ కేసు మాత్రమే పెట్టి హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా ఇప్పటికి కూడా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడి విషయంలో సెల్ఫ్ బెయిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి పంపించడం అనేటువంటిది ఇంతకంటే మరొక దుర్మార్గమైనటువంటిది లేదు మరొక వైపు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యల మీద ఆందోళన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువమోర్చా నాయకులను అక్రమ కేసులు పెట్టడం జరిగింది కోవిడ్ నిబంధనల పేరుతో కేసులు పెడుతున్నటువంటి ప్రభుత్వం నిన్న అనేక జిల్లాల్లో కేసులు పెట్టింది మరి సిరిది అప్పలరాజు రాష్ట్ర మంత్రి వేల మందితో బహిరంగంగా ఒక రాష్ట్ర మంత్రి నిబంధనలు ఉల్లంఘించి జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో ఆ పతాక శీర్షికలు మీడియాలో వచ్చిన ఈ రోజు వరకు కూడా మంత్రి మీద కేసు నమోదు చేయలేదు నేను అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు దేవుళ్ళ మీ నుంచి కరోనా వ్యాప్తి చెందదా లేదా కరోనా రహిత నాయకుల మీరందరూ నేను అడుగుతున్నా మరోవైపు రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు బుడ్డా డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మీద జిల్లా అధ్యక్షుని మీద ఏదైతే ఇసుక లేదా అక్రమ మద్యము లేకపోతే దౌర్జన్యాల మీద నిలదీసినందుకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి భూమా కిషోరెడ్డి గారి మీద ఆ పార్టీకి సంబంధించిన ఆ జిల్లాలో యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి గారి మీద కేసులు పెట్టడం అనేటువంటి దుర్మార్గమైన చర్య చివరకు ఒక జిల్లా అధ్యక్షుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేటువంటిది ఇంతకంటే మరొక ఘోరం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ప్రజాస్వామ్యంగా పనిచేయాలని ఈ రకమైనటువంటి చర్యలను సమాజం ఉపేక్షించదని వైసీపీ నేతల దౌర్జన్యాలు ఆపకపోతే ఇప్పుడే రాయలసీమ